ఇది సర్వశక్తులి స్వరము, ఇది సకల జనులకు పిలుపు. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీ అందరికీ సర్వశక్తిని స్వరం టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు పక్షముగా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి వాక్యాన్ని ధ్యానించి లోతైన సత్యాలు తెలుసుకోగలిగిన కృప ఈ అంత్య దినాల్లో ప్రభు మనకివ్వటం మనందరికీ కూడా ఆశీర్వాదకరం. మీరందరూ వాక్యాన్ని వింటున్నారు, చాలామంది మరి అనేక సార్లు ప్రార్థన సహాయం కూడా కోరుతున్నారు. మంచిది, ఖచ్చితంగా మీరు మా ఫోన్ నెంబర్ తీసుకోండి, వాక్యాన్ని వినండి. విన్న తర్వాత చక్కగా ప్రార్థనా సహాయం మాతో తెలియపరిచినట్లయితే మీకోసం తప్పకుండా మేము ప్రార్థిస్తాం. రండి, వాక్యంలో నుంచి లోతైన సత్యాలు ధ్యానం చేసుకుందాం. గత 2 వారాల నుంచి కూడా రెకాబీలు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు ధ్యానిస్తున్నాం. రెకాబీలు పరీక్షలో నిలుచుట అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం. చాలామంది ఈ రెకాబీలు ఎవరండి, మేము ఎప్పుడు వినలేదు, మరి లోతైనటువంటి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీరు ఇస్తున్నారని చెప్పి అనేక మంది చాలా చక్కగా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. అయితే రెకాబీలు పరీక్షకు నిలుచుట అనే సత్యములో నుంచి మనం కొన్ని మాటలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూస్తే మొదటిగా యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనాల్లో కూడా యెషయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రెకాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీగా, నేను యిర్మీయా కుమారుడును అజనియా మనవడునైన హబజ్జ్యాను అతని సోదరులను అతని కుమారులందరినీ కూడా అనగా రెకాబీల కుటుంబ సభ్యులందరినీ కూడా తోడుకొని వచ్చి తిని అన్నాడు భక్తుడైనటువంటి యిర్మీయా. యిర్మీయాతో దేవుడు మాట్లాడుతూ రెకాబీలను పరీక్షించాలనుకుంటున్నాను, వారందరినీ కూడా దేవుని యొక్క మందిరములోని ఒక గదిలోనికి తీసుకొని రా అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనిస్తే రెకాబీలు పరీక్షకు నిలబడ్డారు. చాలా అద్భుతం. మొదటిగా చూసాం, విశ్వాసకని జీవితంలో కూడా కొన్ని పరీక్షలు రావచ్చు. ప్రియులారా, పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు గత వారం మనం చూసాం అబ్రహాము పరీక్షలో నిలబడ్డాడు, యోబు కూడా పరీక్షలో నిలబడ్డాడు. నువ్వు కూడా కొన్ని సమస్యలనే పరీక్షలను ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ప్రభు ఆస్వాదించడానికి సిద్ధముగా ఉన్నాడు. చూడండి, 2వది మనం చూసినట్టయితే రెకాబీలు ద్రాక్షారసము తాగటం లేదంట. ద్రాక్షారసము, మత్తు కలిగించే ద్రాక్షారసాన్ని వారు సేవించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది. ఆ ద్రాక్షారసం వలన ఒక కార్యాన్ని కూడా మనం చూస్తాం. ఏమిటి అంటే, రాజైన స్వంటి అహష్వరోషు తన భార్య అయిన వస్తువుని తాగిన సమయంలో పిలిచినప్పుడు ఆమె రాను అని చెప్పినప్పుడు ఆమెను రాణిగా ఉండటానికి ఇష్టపడలేదు రాజు. తర్వాత మత్తు దిగిన తర్వాత తాను చేసిన కార్యాన్ని చూసి పశ్చాత్తాపడతాడు రాజు. నేను అంటాను, వెక్కిరింతల పాలు చేసేది ద్రాక్షారసం. దయచేసి ఎవరు కూడా మత్తుకు బానిసం కావద్దని నేను ప్రభు పేట మన చేస్తున్నాను. ఇకపోతే 3వ అంశం ఈ వారం మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమిటి, రెకాబీలకు ఉన్నటువంటి మరొక విషయాన్ని చూసినట్టయితే వారు ఇండ్లు కట్టుకొనటం లేదు అనే విషయాన్ని చూస్తున్నాం. చూడండి, అక్కడ వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 37-39వ వచనములో క్రీస్తు యొక్క రాకడ గురించినటువంటి సమాచారాన్ని చెప్తూ, చూడండి, నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని యొక్క రాకడను అలాగనే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుకొనుచుండ్రి. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఇరుగుకుపోయిరి. అలాగని మనిష్య కుమారుడి యొక్క రాకడ ఉండును అన్నాడు. ఈరోజు నేను అంటాను, రెకాబీలైతే ఇల్లు కట్టుకొనవద్దు అన్నాడంట తన పితరుడైనటువంటి యెహోనాదాబు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ద్రాక్షారసం త్రాగవద్దంటే త్రాగటం లేదు. చూసారా, చాలా మత్తుకు బానిస కావద్దంటే కావటం లేదు. పరీక్ష వచ్చినా నిలిచి ఉన్నారంటే అది యెహోనాదాబు చెప్పినటువంటి గొప్ప విషయం.
ఇప్పుడు నేనంటాను, ఈరోజు చాలామంది కూడా ఈ లోకంలో జలప్రళయం వచ్చేంత వరకు కూడా వారందరూ కూడా తినచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకొనచ్చు, పెళ్లికి ఇచ్చుకొనచ్చు, అందరూ కూడా బిజీ బిజీగా ఉన్నారు. లోక సంబంధమైనటువంటి ఇళ్ళు కట్టుకున్నారు, లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కార్యాలు అనుభవించడానికి ఇష్టపడ్డారు. చూడు ఇక్కడ చూసుకుంటే చివరికి ఏమని ఆహారము తింటములో చూసారు, ఇక్కడ ఇండ్లు కట్టుకొనొచ్చు వారందరూ కూడా తినొచ్చు అన్నాడు. తింటున్నారు, రెండో చూస్తే త్రాగుతున్నారు, త్రాగుచ్చు, తర్వాత చూసుకుంటే పెళ్లి చేసుకొనొచ్చు. చూడు ఇక్కడ ఫోటోగ్రఫీ చూస్తున్నాం, ఒకే వేదిక మీద 1000 మంది పెళ్లి జరిగినాయి అంట. చూసారా, 1000 మంది ఒకేసారి చేసుకుంటున్నారు. నేనంటాను, లోకం ఎలాగుందంటే తినొచ్చు, త్రాగుచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుకొనొచ్చు ఉన్నారంట. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగుకపోయిరి, అలాగనే మనుష్య కుమారుడు యొక్క రాకడ ఉంటుంది అనే విషయాన్ని చూస్తున్నాం. ఇప్పుడు చాలామంది కూడా ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకోమని బైబిల్ చెప్తుంటే, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోమని బైబిల్ చెప్తుంటే, మనుషుడు లోకపరమైనటువంటి ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. నేనంటాను, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివే. ఒకవేళ నువ్వు లోక సంబంధమైన ఇల్లు దేవుడికి ఇస్తే తప్పులేదు, కానీ నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి నీ దేహం అనే ఇంటి కొరకు ఆశపడే వ్యక్తిగా ఉండాలి, దాన్ని కట్టుకోవడానికి సిద్ధపడాలి. వాక్యం ద్వారా కట్టుకో, ప్రార్థన ద్వారా కట్టుకో, విశ్వాసం ద్వారా కట్టుకో, సహవాసం ద్వారా కట్టుకో. అంతేకాని పిల్లరా, లోకాన్ని ప్రేమించాలని కనుక చూసినట్టయితే లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఇవేవి కూడా శాశ్వతంగా ఉండేటటువంటివి కావు. వాక్యం వింటున్నావు తమ్ముడు చెల్లి, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెకాబీలు యొక్క మూల పురుషుడైన యెహోనాదాబు, మీరు ద్రాక్షారసం త్రాగవద్దంటే తాగలేదు, ఇండ్లు కట్టుకోవద్దంటే వారు కట్టుకోలేదంటండి. ఎంతగా తన పితరుడు యొక్క మాటకు రెకాబీలు ఒక గొప్ప విలువ ఇచ్చారు. ఈ రోజున దేవాది దేవుడైన క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. రెకాబీల మూల పురుషుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తే, కానీ మన దేవుడైతే సర్వాధికారము కలిగిన వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడని వాక్యం చెప్పబడుతుంది. కానీ దేవుడి మాట వినలేకపోతున్నావు, రెకాబీలైతే వాళ్ళ మూల పురుషుడు యొక్క మాట కూడా విని దాని ప్రకారం తరతరాలు గతించిపోతున్న ఎవరు కూడా రెకాబీల మూల పురుషుడు యొక్క మాటని తప్పినటువంటి వారు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, వారిని తీసుకొచ్చి పరీక్షలో నిలబెట్టు, ఇశ్రాయేల్ ప్రజలకు వారి ద్వారా నేను ఒక గుణపాఠాన్ని నేర్పుతాను అన్నాడు. చూసారా, జలప్రళయం వచ్చింది ఇక్కడ కూడా, ఏమిటి, వారందరినీ కూడా కొట్టుకొని పో వరకు ఎరుగుకపోయి, అలాగని మనిషి కుమారుడు యొక్క రాకడ ఉండబోతుంది. ప్రియ దేవుని సంగమా, మీరందరూ కూడా లోకరీత్యా లోకాన్ని అనుభవిస్తూ లోకంలో ఇళ్ళు కట్టుకొనొచ్చు, బంగారం సంపాదిస్తూ, ఏమిటి, విలువైన సమకూర్చుకుంటూ అందరూ బిజీలో ఉండిపోతున్నారు, కానీ వారు కూడా ఆ పని చేస్తున్న సమయంలోనే జలప్రళయం రానే వచ్చింది. వారందరినీ కూడా కొట్టుకొని పోయారు. అప్పుడు అందరూ కూడా కేకలు వేస్తూ, నోవాహు తలుపు వేశాడు, ఓడ ఓడ తలుపు వేశాడు, కానీ తాళం ఆయన దగ్గర లేదు. వారు కేకలు పెడుతున్నారు, నోవాహు తలుపు తీయి, మేము మునిగిపోతున్నాం, తలుపు తీయి, మమ్మల్ని కాపాడు అంటే తాళం నా దగ్గర లేదు అన్నాడు. సమయం మించిపోతే మరలా నీకు అవకాశం రాదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సమయమును సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె ఉండమంటుంది తమ్ముడు చెల్లి. నీ సమయాన్ని దేవుడికి సమర్పించు, ప్రభు ఇచ్చిన ఆయుష్ను దేవునికి సమర్పించు, దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి ప్రభుని గణపరచు, అప్పుడే దేవుడు నిన్ను గణపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 3:6-8 చదువుకుంటే, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడలా మనమే ఆయన ఇల్లు అన్నాడు. ఎలాగున్నాడంటే, క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇల్లు ఏది? మన దేహమే దేవుని ఆలయమైతే యేసుక్రీస్తు వారు ఏంది తండ్రి పంపించినప్పుడు తండ్రి ఇచ్చిన దేహమునకు ఇంటికి నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నీ దేహం అనే ఇల్లు ప్రభు ఇచ్చిన ఇల్లు, ఆ ఇంటికి నువ్వు ఒక నమ్మకమైన సత్య సాక్షిగా ఉండాలి. నేనంటాను, ఇక చూస్తే హృదయంలోనికి ఏదైతే పాపం ప్రవేశిస్తుందో ఆ పాపాన్ని క్రీస్తును చేర్చుకొని పాపం ఒప్పుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన హృదయాన్ని ఈ ఫోటోగ్రఫీలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఒక హృదయం కనపడుతుంది. ఆ హృదయంలోకి పరిశుద్ధ పావురం వచ్చినప్పుడు, వాక్యం అనే బైబిల్ వచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి పాపం బయటికి వెళ్ళిపోతుంది. ఏమండి, ఇల్లు దేవునికి సమర్పించబడిన హృదయం అనే ఇల్లుగా ఈ ఫోటోగ్రఫీలు మనం చూస్తున్నాం.
ఇక్కడ ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క పక్షి, ఒక్కొక్క రకమైనటువంటిది ఒక్కొక్క పాపానికి గుర్తుగా ఉంది. నేను అంటాను, నెమలి అందమునకు సాదృశ్యం. అందమంటే దేవుడిచ్చిన అందముతో సరిపెట్టుకుంటే ఇబ్బంది లేదు, కానీ అధికమైన అందాన్ని కోరుకొని ఎక్కడికెక్కడికో బ్యూటీ పార్లర్కు ఎక్కడికో పరిగెత్తటం అది దేవుని దృష్టికి పాపమే. రెండోది మేక అపవిత్రతనానికి, పంది త్రాగుబోతుతనానికి, కప్ప స్తోత్రములేనితనానికి, తాబేలు సోమరతనానికి, పాము ప్రతీకారానికి, పులి మృగ స్వభావానికి సాదృశ్యం. వీటన్నిటిని బయటికి పంపించేది, దేవుని ఇల్లు శుభ్రపరిచేది, దేవుని హృదయాన్ని శుద్ధపరిచేది ఏమిటంటే వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు, ఈ వాక్యము నీలోనికి వచ్చినప్పుడు నీలో ఒక నూతనమైన మార్పు కలగటం నువ్వు చూస్తావు. నేనంటాను, ఇల్లు కట్టుకునవద్దు అంటే ఏ ఇల్లు కట్టుకోమన్నాడంటే హృదయం అనే ఇల్లు కట్టుకోమన్నాడు. ఈరోజు బైబిల్ సెలవిస్తుంది, తమ్ముడు చెల్లి నీ హృదయం అనే ఇల్లు కట్టుకోవాలి, హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. నీ హృదయము దేవుని ఆలయమని గుర్తుంచుకో. నీ హృదయము దేవుని చేత నిర్మించబడింది, నీ దేహము దేవుని చేత నిర్మించబడింది. ఆ దేహాన్ని దేవునికి సమర్పించిన వ్యక్తిగా ఉండాలి. అది హృదయం అనే ఇల్లు కట్టుకోవాలని వాక్యం చెప్తుంది. అందుకే దేవుడు ఆ హృదయం అనే ఇంటికి సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపం అంటే ప్రకటన 3:20 సెలవిస్తుంది, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసేయడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేస్తాం. ఎంత సమీపంగా ఉన్నాడు దేవుడు అంటే నీ హృదయం అనే ఇంటికి సమీపంగా ఉన్నాడు. నువ్వు ఎతకవలసిన పని లేదు, ఆయనే నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఏమిటి, ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలలో భక్తుడు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తాడు, కానీ బైబిల్లో అయితే దేవుడే ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. నువ్వు ఎతకాల్సిన అవసరం లేదు, నువ్వు తలుపు తీస్తే చాలు. నేనంటాను, నువ్వు తలుపు తీస్తే చాలు, నీ హృదయము దేవుని చేత నిర్మించబడిన హృదయంలో, దేవుని చేత కట్టబడిన నీ దేహమనే ఇంటిలోనికి ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ప్రభుని ఆహ్వానించి నీ కుటుంబంలోకి, క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు నేనంటాను ఎంత గొప్ప సంగతి. నీ జీవితంలో నీ కుటుంబాన్ని కట్టుకో, నీ ఇంటిని కట్టుకో, ఆత్మీకంగా కట్టుకో. దేవుడు కోరుకుంటుంది శారీరకంగా కాదు పిల్లారా, సిమ్మింటో ఇసుకో వాటితో భవంతులు కట్టుకోమని కాదు, కానీ ఆత్మ సంబంధమైన కుటుంబంగా కట్టుకో, ప్రార్థనా కుటుంబంగా కట్టుకో, వాక్యాన్ని ధ్యానించే కుటుంబంగా కట్టుకో, సాతాన్ని ఎదిరించే కుటుంబంగా కట్టుకో, ఆశీర్వాదానికి వారసులగిన కుటుంబంగా కట్టుకో. ఏంటంటే ప్రపంచంలో పిల్లరా, సూసన్న విసులని ఒక ఆమె ఉంది. సూసన్న విసులి మంచి ప్రార్థనా పరురాలు, తన ఇంటిని కట్టుకుంది. ఇంటినంటే తన పిల్లలను తనను ఎంతో చక్కగా ఆత్మీయస్థితిలో కట్టుకుంది. తనకి 19 పిల్లల్ని ఇచ్చాడంట దేవుడు. 19 పిల్లల కొరకు రేయి మొదటిచాముని లేచి ఉదయకాలమే ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి పేరు కొరకు జ్ఞాపకం చేసుకుని బలమైన ప్రార్థన చేసిందంట సూసన్న విసులి. చూసారా �ంత అద్భుతమైన ప్రార్థన. ఏమిటి, ఉదయకాలమే లేచి ప్రార్థన చేసేది, మరలా సాయంత్రం పిల్లలు పడుకున్న తర్వాత వారి నిమిత్తమై ప్రార్థన చేసేది. ప్రభువా, వీరి కుటుంబాలు కట్టాలి, ఇదిగో వాళ్ళ హృదయాలు కట్టాలి, వారి జీవితాలు కట్టాలి, వారు ఎక్కడా కూడా లోకానికి దాసోహం కాకూడదు, సాతాని యొక్క మనసు నా పిల్లలకు రాకూడదు అని చెప్పి రేయి మొదటి జావుని లేచి కన్నీరు కార్చి వారి కుటుంబం కోసం, పిల్లల కోసం ప్రార్థించింది సూసన్న విసులి. ఎంత అద్భుతం అంటే పిల్లరా, వారిలో 19 పిల్లల్లో ఇంచుమించుగా పిల్లరా దాదాపుగా 16 ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారంట, చక్కని సేవకులు అయ్యారు. ఆ సేవకుల్లో కూడా ఒక వ్యక్తి జాన్ వెస్లీ, ఒక వ్యక్తి చార్లెస్ వెస్లీ. వీరిద్దరూ ప్రపంచాన్ని కదిలించారు, ప్రపంచ సువార్తికులు అయ్యారు. ఏమిటి, 19 పిల్లల్లో మిగతా వారు మంచి స్థితిలో ఉన్నారు. ఏ ఒక్కడు పనికి మానుడు అవ్వలేదు, ఏ ఒక్కడు లోకస్తుడు కాలేదు, ఏ ఒక్కడు సాతాను సంబంధి కాలేదంటే తన కుటుంబాన్ని కట్టుకోగలిగింది సూసన్న వెస్లీ, తన ఇంటిని కట్టుకోగలిగింది సూసన్న వెస్లీ. నేనంటాను, లోక సంబంధమైన ఇల్లు కట్టుకోవచ్చు నీకున్న ధనాన్ని బట్టి, కానీ ఆత్మ సంబంధమైన ఇల్లుగా నీ ఇల్లు మారిపోవాలి. ఆత్మ సంబంధముగా, దేవునికి ఇష్టమైన గృహముగా, దేవుడు నివసించే గృహముగా, దేవుడు ఆశీర్వదించే గృహముగా నీ గృహం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నేనంటాను పిల్లరా, ఆత్మ సంబంధమైన కుటుంబంగా కట్టుకోవడానికి ఇష్టపడు. ఇక్కడ సూసన్న వెస్లీ పిల్లరా 19 పిల్లలను ఆశీర్వాదకరంగా
పెంచగలిగింది. ఆమె యొక్క ఫోటోగ్రఫీ చూస్తున్నాం, ఆమె విగ్రహాన్ని చూస్తున్నాం. చక్కగా అనేక మందికి ఒక ఆత్మ సంబంధమైన తల్లిగా, చక్కగా అనేక మంది కొరకు ఒక మోడల్గా నిలిచిపోయింది. చూస్తున్న వెసలిపిలారా, చూసారా? అందుకే నీ హృదయం అనే ఇల్లుని కట్టుకోవాలి. బైబిల్లో మరొక స్త్రీ ఉంది, ఆమె పేరే లూదియా. అపొస్తలుల కార్యాలు 16:14 మనం వెళ్తే, అప్పుడు లూదియా అనే ఒక దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పడిన అమ్ము తుయతైరా పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు ఆమె శ్రద్ధ కలిగి ఉందంటండి. అంటే పౌలు చెప్పిన మాటల కొరకు హృదయాన్ని తెరిచింది, హృదయం అనే ఇంటిని కట్టుకోవడానికి వాక్యానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది లూదియా. ఆ రోజు విశ్రాంతి దినం శనివారం, అది నదీ తీరాన ప్రార్థన జరుగుతుందని వినదు పిల్లారా. ఎప్పుడైతే ఆ ప్రార్థన జరుగుతుందని వినదో, వెంటనే ఆ ప్రార్థన దగ్గరికి వెళ్ళి కూర్చుంది, వాక్యాన్ని విన్నది. ఆ రోజున పౌలు చెప్పు మాటల యందు శ్రద్ధ కలిగి ఉంది. వెంటనే తన హృదయాన్ని కట్టుకొని తన ఇంటికి వెళ్ళి తన భర్తకు చెప్పి, పిల్లలకు చెప్పి, వారందరినీ కూడా తీసుకొచ్చి పౌలు చేత అద్భుతమైన బాప్తిస్తాన్ని పొందినటువంటి స్త్రీ లూదియా మనకు కనపడుతుంది. నేను అంటాను పిల్లరా, ఈరోజు నీ కుటుంబం అనే ఇంటిని కట్టుకోవాలి, నీ హృదయం అనే ఇంటిని కట్టుకోవాలి. ఇక్కడ రెకాబీలకు ఏడు యెహోనాదాబు చెప్పిన మాట, ద్రాక్షారసము త్రాగవద్దు, ఇల్లు కట్టుకోవద్దన్నాడు. ఈరోజు ప్రభు కూడా చెప్తున్నాడు, లోక సంబంధమైన ధనము కాదు, లోక సంబంధమైన వ్యాపారం కాదు, లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన కోరికలు కాదు, ఆత్మ సంబంధమైన ఇంటి కానీ ఇల్లు కట్టుకుంటే ఎంత దీవెనకరం. ఇక్కడ చూడండి, లూదియా తన ఇంటిని కట్టుకోవటమే కాదు, ఇక్కడ చూస్తున్నాం ఒకప్పుడు నదీ తీరాన లూదియా పౌలుతో చక్కగా వాక్యాన్ని విన్నప్పుడు, ఈ ఫోటోగ్రఫీ చూస్తున్నాం, ఇక్కడే వారు కూర్చొని చక్కగా వాక్యం విన్నట్టుగా చూస్తున్నాం. దాని దగ్గరలోనే ఒక చర్చిని కూడా నిర్మాణం చేశారు. అంటే బైబిల్ ఎంత చరిత్ర కలిగినటువంటి గ్రంథమో దీన్ని బట్టి మనం చూడవచ్చు. ఇకపోతే నాలుగోది రెకాబీలకు చెప్పినటువంటి యెహోనాదాబు మాట ఏమిటంటే, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు అన్నాడు. ఏమిత్తవద్దు? విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు అన్నాడు. చూసారా, ద్రాక్ష తోట నాటవద్దు అన్నాడు. ద్రాక్ష తోటని మనం చూస్తున్నాం పిల్లరా, చూసారా? ఏ విత్తనములు? ఈరోజు విత్తనములంటే కేవలం విత్తనములే కాదు, విత్తనములంటే పిల్లరా నేనంటాను, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఆయాసకరమైన మాటలు కావచ్చు, హృదయములో చెడు విత్తనాలు కావచ్చు, అబద్ధమనే విత్తనాలు కావచ్చు, ఏది కూడా నీ జీవితంలో విత్తవద్దు. క్రైస్తవుడు క్రైస్తవుడు లాగానే ఉండాలి. దేవుని పోలిక సంబంధి, దేవుని పోలిక గుణ లక్షణాలు, దేవుని యొక్క ఏ క్రియలు అయితే కనబడుతున్నాయో అవి నీ జీవితంలో కనబడాలి. అదే క్రైస్తవాన్ని కోరుకుంటుంది. ఏంటంటే ఒకనొక దినమున మోషే ఏమి ఇస్రాయల్ దేశం నుంచి ప్రయాణం, ఇస్రాయల్ దేశానికి వెళ్తున్నప్పుడు ఏమి మార్గ మధ్యంలో ఇజ్రాయల్ దేశమైన కనాను దేశంలో వేగు చూస్తానికి 12 గోత్రాల నుంచి 12 మందిని పంపిస్తాడు. ఆ 12 మంది కూడా వెళ్ళి చక్కగా ఇద్దరు చూసింది చెప్పారంట సమాచారం. మరొక ఇద్దరైతే ఏమండి, చూసారా, 10 మంది తప్పుడు సమాచారం తెచ్చారు, ఇద్దరు మాత్రమే చూచింది చూచినట్టుగా చెప్పారండి పిల్లరా. సంఖ్యాకాండము 13:32-33 చదువుకుంటే, మరియు వారు తమ సంచరించి చూసిన దేశమును గురించి ఇస్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ కూడా ఉన్నత దేహులు, అక్కడ నెపీలుల సంబంధులైన అనాకు వంశపు నెపీలులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా అట్లే ఉంటిమి అని ఒక తప్పుడు సమాచారం తీసుకొచ్చారు. ఈ 10 మంది కూడా చెడు విత్తనాలు విత్తారు. వారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ దేశాన్ని నేను ఇస్తాను, ఆ దేశం మీ వంశాలకు ఇస్తాను, ఆ దేశం మీరు స్వాధీనపరుచుకుంటారంటే వాగ్దానాన్ని పక్కన పెట్టారు. ఈ 10 మంది కూడా వారు ఉన్నత దేహులు, వారి నిపీలు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, మనం వెళ్ళామంటే ఓడిపోతామని చెప్పారు. చెడు విత్తనాలు విత్తారు. ఆ చెడు విత్తనాలు ఏమైంది తెలుసా? ఇస్రాయేల్ ప్రజల సర్వ సమాజం కూడా వెనక్కి తిరిగి వెళ్ళాలని ఆలోచన వచ్చిందంట. అంటే ఎటు? తిరిగి వచ్చిన ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నారు. ఏమి దేవుడిస్తున్న కనాను దేశం వైపు వెళ్ళాలని ఆశపడలేదంట. కానీ ఇద్దరు వ్యక్తులైతే, కాలేబు యెహోషువా అయితే
చూచింది చూచినట్టుగా చెప్పి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 4వ వచనాల్లో అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇస్రాయేల్ అందరూ కూడా మోషే అహరోనుల పైన సరుక్కునిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఏళ చావలేదు, ఈ అరణ్యమందు మేము ఏళ చావలేదు, మేము కత్తివాత పడినట్లుగా యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఏళ తీసుకుని వచ్చను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళట మేలు కాదా అని చెప్పి వారితో అనిరి. వారు మనం నాయకుని ఒకరు నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళదామని ఒకరితో ఒకరు చెప్పుకునగా చెడు విత్తనాలు ఏం చేస్తున్నాయో తెలుసా, మరలా తిరిగి వెనక్కి వెళ్దాం అనుకున్నారంట. మరలా తిరిగి వెళ్తానికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారంట. ఏమండి, ముందుకు రావటానికి మోషే నాయకుడైతే వెనక్కి వెళ్తానికి మరలా మరొక నాయకుడంట. వెనక్కి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందంటే చెడు విత్తనాలు. ఆ దేశస్తులు మనకంటే ఉన్నతమైన వారు, ఆ దేశస్తులను గెలవలేము, వారి దృష్టికి మనం మిడతలవలే ఉన్నాము. ఇదే చెడు విత్తనాలు. ఆత్మ సంబంధముగా చెడు విత్తనాలు విత్తవద్దు, అబద్ధాలు పలకవద్దు. చూచింది చూచినట్టుగా చెప్పు, విన్నది విన్నట్టుగా చెప్పు, కానీ విన్నది మార్చి చెప్పవద్దు, చూచింది మరొక రకంగా చూచానని చెప్పవద్దు. అదే ప్రభు ఇష్టపడతలేదు ఈ రోజున పిల్లారా. ఇప్పటి వరకు ప్రియ తమ్ముడు చెల్లి ఏ విధంగా ప్రవర్తించావో నాకైతే తెలియదు, కానీ యేసు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు చూచింది చూచినట్టుగా విన్నది విన్నట్టుగా అది అవునంటే అవును కాదంటే కాదు, దాన్ని కలిపి చెరిపి ఏమండి అనేక కుటుంబాలను చెడగొడుతూ అనేక జీవితాలు పాడు చేస్తూ అనేక మందిని కలవరపరుస్తూ నీ జీవితం పాడైపోయిన పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ టీవీ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి పిల్లారా. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఏంటి కాలే యెహోషువ బట్టలు చింపుకొని అరుస్తున్నారు, అయ్యో మనకి వాగ్దానం ఉంది, మనకి దేవుడు ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని పారి చేసినవాడు, ఏంటి అనేక గొప్ప కార్యాలు చేసినవాడు, అరణ్యంలో పోషించినవాడు, నీ బట్టలు నలక్కుండా చెప్పులు ఎక్కడ అరిగిపోకుండా నీ జీవితాలు కాపాడిన కృప కలిగిన దేవుడు మనకున్నాడు, వారు ఎంత ఉన్నత దేవుడైతే మనకేంటి అని ధైర్యపరిచారు పిల్లారా. చూసారా ఎప్పుడైతే ధైర్యపరిచారో అక్కడున్న ఆశీర్వాదం చాలా గొప్పది. నేనంటాను ఏమన్నా ఐగుప్తుల ఆశీర్వాదం లేదు, కానీ నేనంటాను కనాను దేశంలో ఆశీర్వాదం ఉంది. కనాను దేశంలో ద్రాక్ష గెలలు ఉన్నాయి, అంజూరపు గెలలు ఉన్నాయి, ఎంతో ఆశీర్వాదాలు ఉన్నాయి. పాలు తేనెలు ప్రవహించే దేశం, ఎక్కడ కూడా కరువు అనుకోకుండా దేనికి ఇబ్బంది లేకుండా దీవించబడుతున్న దేశం, అక్కడికి వెళ్ళనీ లేదు. నేనంటాను చెడు విత్తనాలు ఎంత ప్రభావితం చేసినాయో. అందుకే కీర్తనాకారుడు 126:5 అంటాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికిన విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయిచు పనులు మోసుకొస్తాడు. ఏ విత్తాలంటే కన్నీటితో విత్తాలి, ఏ విత్తాలంటే కన్నీటితో ప్రార్థన విత్తాలి, అప్పుడు చక్కని సంతోషం అనే పంటను కోసుకుంటాం. చెడు విత్తనాలు విత్తొద్దు, కానీ కన్నీటి ప్రార్థన విత్తు. ఇతని పేరు ఫ్రాన్సిస్, ఆసీసి నగరవాసి. ఇతను దేవుని కొరకు నిలిచి ఉన్నాడు, తన పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటన చేశాడు, దేవుని కొరకు జీవించాడు పిల్లరా. ఒకనొక రోజు క్రీస్తు భారాన్ని పంచుకుంటూ యేసయ్య సువార్తను మొయ్యాలని ఒక దర్శనాన్ని చూస్తాడు. సిలువలో క్రీస్తుని ఆధారం చేసుకుని ఆ క్రీస్తు యొక్క ఏమి ఏ ఆశ అయితే ఉందో, ఏ కోరిక అయితే ఉందో, ఏ సువార్త ప్రకటించమన్నాడు ప్రభు. ప్రభువా నేను కూడా నీ భారాన్ని మోస్తానయ్యా, నీ కొరకు శ్రమ పడతానని చెప్పి ఒక దర్శనాన్ని చూస్తాడు ఫ్రాన్సిస్ పిల్లరా. చివరికి ప్రతిరోజు కూడా చేతులు ఇలా పెట్టి, అయ్యా ఒక్క ఆత్మను నాకు దయచేయి, ఒక్క వ్యక్తినైనా ఈరోజు నీ కొరకు నడిపించడానికి కృప దయచేయమని భారంతో ప్రార్థన చేశాడు. ఎక్కడా కూడా ఎవడి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు, తన బ్రతుకుని దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తి చూసారా ఆసీసీ నగరవాసి అయినటువంటి ఫ్రాన్సిస్ పిల్లరా. ఈరోజు వాక్యం సెలవిస్తుంది రెకాబీలతో యెహోవా నాదాబు చెప్పిన మాట చూడండి, ఏమండి దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళన్నాడు ఇర్మియాతో. దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళి ఒక గదులలో వారిని పెట్టి అక్కడ ద్రాక్షారసముతో నింపబడిన పాత్రలు వారి ఎదుట పెట్టు, వారు తాగుతారేమో చూడు అన్నాడు దేవుడు పిల్లారా. ఎప్పుడైతే వారిని దేవాలయంలో ఉన్నటువంటి గదిలోనికి తీసుకొని వెళ్ళి ఏమండి ద్రాక్షారసము మత్తుతో కూడిన ద్రాక్షారసము వారి ఎదుట పెట్టినప్పుడు వారు దాన్ని ముట్టడానికి ఇష్టపడలేదు. ఇది మా కొద్దు, మా పితృడైన యెహోనాదాబు ద్రాక్షారసమైనా తాగవద్దన్నాడు, ఇల్లు అయినా కట్టించుకోవద్దన్నాడు. చూసారా ఇల్లు కట్టించుకోవద్దు, ద్రాక్షారసము త్రాగవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష పంటను కోయవద్దన్నాడు. ఆయన మాటకు మేము కట్టుబడి ఉంటాం. ఎన్నో సంవత్సరాలు బట్టి వాక్యం వింటున్నాం,
ప్రభు ఎన్నో మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి దినము వాక్యం వింటూనే ఉన్నావు. ప్రతి ఆదివారం నీ సంఘములో దేవుని మాటలు వింటూనే ఉన్నావు. ఎన్నిసార్లు దేవుడు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు నీతో మాట్లాడినా నీ బ్రతుకు మారలేదేమో. ఖచ్చితంగా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మూడు విషయాలు చూసాం. రెకాబీలు పరీక్షలో నిలబడ్డారు. నెంబర్ 1, ద్రాక్షారసము త్రాగలేదు. నెంబర్ 2, వారు ఎక్కడా కూడా పిల్లరా వారి జీవితంలో దేవుడికి నమ్మకంగా ఉంటూ విత్తనములు విత్తలేదంట. చూసారా, విత్తనములు విత్తకుండా, ద్రాక్షారసము త్రాగకుండా ఇల్లు కట్టించుకోలేదు. ఇల్లు కట్టించుకోవద్దంటే ఇల్లు కట్టించుకోలేదు. గుడారములోనే నివాసం చేశారు. మంది కూడా గుడారపు జీవితం అని గుర్తుపెట్టుకో. ద్రాక్షారసం త్రాగవద్దు, ఎక్కిరింతల పావులు చేస్తుంది. ఏమండి, లోక సంబంధముగా ఇల్లు కట్టుకోకంటే ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకోవటం మంచిది. చివరిగా చూసాం పిల్లరా, విత్తనములు విత్తవద్దు. ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన విత్తనాలు నీ జీవితంలో విత్తవద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారక్కడ ప్రభు చిత్తమైతే మోకరించు, కనులు మూసుకో. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ పరిస్థితిని ప్రభు రా ప్రత్యేకంగా ప్రభు ఆస్వాదించబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమానమకమైన మా తండ్రి, జీవాధిపతి, నీ పాదములకు స్తోత్రాలు. రెకాబీలులో ఉన్న ఆత్మీయ సత్యములు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. ఇదిగో గత 3 వారాలు బట్టి కూడా ఈ ప్రసంగం మాతో మాట్లాడుతూ వచ్చారు. రెకాబీలు వారి పితరుడైన హో నాదాబు చెప్పినట్టుగా, అయ్యా ద్రాక్షారసము మత్తుతో కూడింది తీసుకోవటం లేదు, అయ్యా నీకు స్తోత్రమయ్యా, ఎక్కడ విత్తనములు కూడా విత్తటం లేదని మాతో మాట్లాడారు. ఇల్లు కట్టుకోవద్దంటే కట్టుకోవటం లేదు ప్రభా. దేవా, మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మేము కూడా పరీక్షలో నిలిచి ఉండాలని మాట్లాడారు. రెండో చూస్తే మత్తుతో కూడిన ద్రాక్షారసమునకు ఎవరు బానిసలు కాకుండా, ఎవరు తొత్తులుగా కాకుండా, జీవితాలు పాడు చేసుకోకుండా, కష్టాచితం ఎక్కడా కూడా సాతాను వశము కాకుండా నీ నామం పేరిట ప్రతి ఒక్కరికి కూడా నువ్వు కృపద ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాను. రెండోదిగా ప్రభా, ఇల్లు కట్టుకోవద్దన్నారు. ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకోమన్నారు. ఆత్మ సంబంధంగా దేహం అనే ఇంటిని, శరీరము నీ సొత్తు కాబట్టి, ఈ శరీరము నీది కాబట్టి, ఇది నీవు దేవాలయంగా ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి ఈ ఇంటిని కట్టుకోవడానికి ఈ ఇంటిలో ఉన్న చెత్త, ఈ ఇంటిలో ఉన్న చెదారం, ఈ ఇంటిలో ఉన్న పాపాన్ని ప్రతి ఒక్క వ్యక్తులు కూడా విసర్జించగలిగిన కృపద ఇచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. మూడోది ప్రభా, విత్తనములు విత్తవద్దన్నారు. ఆత్మ సంబంధమైన మాటలే మాట్లాడాలి. విత్తనములు, చెడు విత్తనములు విత్తవద్దని చెప్పారు. చెడు తలంపులు, చెడు ఆలోచన వద్దని చెప్పారు. అందుకొరకు స్తోత్ర. ఇదిగో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మోకరించారు, కనులు మూసుకున్నారు, వారి పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏ చీకటి ఉన్నా, ఏ దయ్యపు శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, యేసు నామములో వెళ్ళి పో అని ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే నీ అధికారము కుటుంబంలోనికి వచ్చునుగాక, వ్యాధి బలహీనతలను ముట్టునుగాక. ఇదిగో ఉద్యోగాలు లేక ఎగ్జామ్స్ రాసి ప్రభా వేదన చెందుతూ, జాబ్స్ కొరకు ఎదురు చూస్తూ, ఇదిగో వివాహాల కొరకు ఎదురు చూస్తూ, ఇదిగో గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ, నాయన ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఇప్పుడే యేసు నామములో ఇప్పుడే నాయన వారికి విడుదల కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. గొప్ప మేలు చేయండి. నీ అధికారము కుటుంబంలో ఉండునుగాక, ప్రతి అవసరత నీ నామంలో తీర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన మా ప్రియులైనటువంటి స్వాగత్ బిర్యానీ వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వ్యాపారం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలలో అబ్రహామును దీవించినట్టుగా ఈ కుటుంబాన్ని కూడా దీవించండి. ఇదిగో మోకరించిన ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకము, నీ ఆశీర్వాదము గిన్నె నుండి పొర్లినట్టుగా దీవించబడినగాకని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో తోడుగా ఉండి సమస్తము దీవెనకరంగా జరిగించమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ కార్యక్రమం ఇదే వారం చక్కగా టీవీలో చూడండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ఫోన్ నెంబర్ తీసుకోండి, ఫోన్ చేయండి. తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. తిరిగి మరలా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. సర్వశక్తుని స్వరము ఇది సకల జనులకు పిలుపు. శాంతినిచ్చే స్వరము నీ కన్నీరు
శాంతినిచ్చే శాంతినిచ్చే స్వరము.